రోజుల కాలంగా కోనసీమ జిల్లా వాసులను ముప్పత్తి పొలపెడుతున్న ముసలి ఎట్టికేలకు చిక్కింది. నెల రోజుల కాలంగా అమలాపురం పరిసర ప్రాంతాలలో అనేక చోట్ల కనిపిస్తూ ఒక భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా గత 4 రోజుల కిందట ఏకంగా అమలాపురం దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో సమనస లాగల వద్ద తర్జాగా రోడ్డుపైకి వచ్చి మరి పడుకుందో ఏమో కానీ రోడ్డుపైన గంటకు పైగా ఉండడంతో ఇక భయభ్రాంతులకు గురైన పరిస్థితి కూడా నెలకొంది. ఇంకా ఎట్టకేలకు జిల్లాకు సంబంధించిన డిఎఫ్ఓకు ప్రధానంగా కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా, ఎస్పీ శ్రీధర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. డిఎఫ్ఓతో సహా ప్రధానంగా విశాఖపట్నంకు చెందిన జూ నుంచి ప్రత్యేక వైద్యులు మహేంద్ర ప్రధాన టీంలు ఈ ముసలిని బంధించేందుకు విశాఖపట్నం నుంచి టీంలు రంగప్రవేశం చేశాయి. దాదాపు 24 గంటలుగా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాయి. ఏదైతే ఈ సమనాకుల గేట్ల వద్ద ఈ ముసలి సంచరిస్తుందో ఆ ప్రాంతంలో మెల్లిగా ముందుగా నీరు తగ్గించే ప్రయత్నం చేశారు. పూర్తిగా ఆ ప్రాంతాన్ని ఈ ఏదైతే బంధించే వచ్చిన ప్రత్యేక బృందం అంతా కూడా ఆ ప్రాంతాన్ని పూర్తిగా వారి ఆధీనంలో తీసుకున్నారు. పక్క ప్రణాళిక ప్రకారం దానిపై ఒకసారిగా వల వేసిన పరిస్థితి, వలలో ఒక్కసారిగా చిక్కుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వలలో చిక్కుకున్న అనంతరం అక్కడి నుంచి ఇదంతా కూడా రాత్రి సమయం అయిన పరిస్థితి. రాత్రి సమయంలో సాయంత్రం నుంచి ప్రారంభమైన ఈ రెస్క్యూ ఆపరేషన్ రాత్రి సమయంలో వలకి చిక్కింది. దీంతో దాన్ని చాలా భద్రంగా, దానికి ఎటువంటి హాని జరగకుండా, ముఖ్యంగా పూర్తిగా ఈ ఏదైతే కాలం ఉందో రెండు వైపులో కూడా భారీ మొక్కలు ఉండడంతో కాస్త దీన్ని బయటకు తీసేందుకు ఇబ్బందికర పరిస్థితులు కూడా ప్రాంతంలో ఎదురైన పరిస్థితి నెలకొంది. అయితే అది బంధించిన తర్వాత కూడా ఆ మొక్కలను అక్కడ కొంచెం నరికివేసి దానికి ఎటువంటి హాని కలగకుండా బయటకు తీసిన పరిస్థితి నెలకొంది. దీని వయసు 4 సంవత్సరాలు. అసలు నిజానికి ఇటువైపు రాకుండా ఉండాలి, బై మిస్టేక్ ఈ వైపుకు వచ్చినట్లు కూడా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా మీడియాకు తెలియజేసిన పరిస్థితి. ఏదేమైనా గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతవాసుల్ని బహుశా ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టలేనప్పటికీ కూడా ముసలి తాని దాని ఆకలి రీత్యా ఇటువంటి ఏ రకంగా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా కోనసీమ జిల్లాకు సంబంధించి ఈ కాలువల్లో ఆవులు కానీ గేదెలు కానీ ముఖ్యంగా నీరు తాగేందుకు వెళ్లే సమయంలో కూడా అటాక్ చేసే అవకాశం కూడా ఉంది. ఇటువంటి ఘటనలు జరుగుతాయన్న భయంతో ఏది ఏమైనా కానీ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు ముసలిని వైజాగ్ టీంలు బంధించాయి. ఈరోజు ఏదైతే తూర్పు ఏజెన్సీ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం నీరుందో ఆ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఈ ముసలిని తిరిగి వదలడం జరుగుతుందని కలెక్టర్ మీడియాతో తెలియజేశారు. మొత్తానికి కథ సుఖాంతమైంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి దాదాపు 4 రోజులుగా ముప్పత్తి పొగలు పెడుతున్న ముసలి కథ అయితే సుఖాంతమైనట్లుగా మనం చెప్పుకోవచ్చు. జిల్లా కలెక్టర్ ఈ ఘటనకు సంబంధించి మీడియాతో మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరం సెప్టెంబర్ 21 బోగల్లంక దగ్గర ఫస్ట్ టైం ఈ ముసలి సైట్ అయింది. మనకు వచ్చిన సమాచారం వెంటనే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చాలా చక్కగా దీన్ని ట్రాకింగ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ 10 రోజున రెడ్ బీచ్ దగ్గర ఫస్ట్ సైటింగ్ అయింది. ఆ రోజు నుంచి ఇక్కడే చాలా రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఎలా ప్లాన్ చేయాలి, మనం దీని మీద ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళాము. ఈ వారం మండే రోజున సండే నైట్ కాల్వ నుంచి బయటికి వచ్చి తిరిగారు. ఆ వీడియో కూడా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో బయటికి వచ్చింది. ఆ రోజు బయట వచ్చిన తర్వాత మనం వెంటనే ఎక్స్పర్ట్స్ ని కూడా పిలవడం జరిగింది. సో దీనికి ఫాలో అప్ గా మన వైజాగ్ జూ నుంచి స్పెషల్ టీమ్స్ కూడా మొన్న రావడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి నడిపడి లాక్ నుంచి సమన్స లాక్ మధ్యలో మనం ఒక పద్ధతి ప్రకారం వాటర్ ని రెండు సైడ్ నుంచి ఆపేసి పొద్దున నుంచి ఈవినింగ్ వరకు మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఈ 5 డిపార్ట్మెంట్స్ మరియు లోకల్ పబ్లిక్ సహకారంతో ఈ ఆపరేషన్ ఈ రోజు సాయంత్రం 5:30 సక్సెస్ఫుల్ అయింది. సో ఇది చూస్తే ఇది ఒక బేబీ క్రొకొడైల్, వయస్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ వరకు ఉంది. ఏదో బై మిస్టేక్ ఈ ఏరియాకి రావడం జరిగింది. మామూలుగా ఈ ప్రాంతంలో క్రొకొడైల్ ఉండదు, కానీ పైన బరాజ్ ద్వారా ఏదో కారణం వల్ల కిందకి రావడం జరిగింది. సో ఈ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. మనం ఈ రోజు దీన్ని సరిగా స్ట్రాపింగ్ చేసుకుని ఇక్కడ నుంచి మారేడుమల్లి ప్రాంతంలో పాములేరు కి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అక్కడే మనం దీన్ని మళ్ళీ ఫ్రెష్ వాటర్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ లో మనం ఒక ఎస్ఓపి ప్రకారం, ఎందుకంటే
ఇది కూడా ఒక ఎండేంజర్డ్ స్పీసీ కాబట్టి మనం పబ్లిక్ సేఫ్టీ చూసుకోవాలి. కానీ దీంతో పాటు మన ఎన్విరాన్మెంట్ రూల్స్ కూడా చూసుకోవాలి కాబట్టి చాలా ఒక ఎస్ఓపి పాటించేసాము. పట్టుకుని తర్వాత కూడా రిలీజ్ కి కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ తో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇంటిమేట్ చేయడం జరిగింది. సో ఇట్ వాస్ ఫైనలీ అ సక్సెస్ఫుల్ మూవ్మెంట్ అండ్ నేను డిఎఫ్ఓ గారిని, ఎస్పీ గారిని, మా జేసీ గారిని, డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్ అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది చేయడం చాలా అసాధ్యం ఆల్మోస్ట్, కానీ వాళ్ళు మినిమం రిసోర్సెస్ తో విదిన్ టైం ఫ్రేమ్ లో విదిన్ 24 అవర్స్ లో పట్టుకున్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళందరూ ఫీల్డ్ లో ఉండి మా డిఎఫ్ఓ గారు ఇప్పటి వరకు లంచ్ కూడా చేయలేదు. సో ఐ కాంగ్రాచులేట్ హిమ్, హి హస్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండ్ పీపుల్ ఆఫ్ అమలాపురం విల్ ఆల్వేస్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. థ్యాంక్ యూ.